వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ, వెజిటబుల్స్తో ఇన్స్టెంట్గా రాగి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ లేదా సూజీని యాడ్ చేసుకోండి. ఒక కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. ఈ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని ఇందులోకి యాడ్ చేసుకుని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని లేదా వంట సోడాని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇది మనకి కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఇడ్లీలు మనకి బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కొద్దిగా, సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ కొంచెం, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. మనం వెజిటబుల్స్ లేకుండా ప్లెయిన్ ఇడ్లీస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మనం బ్యాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి వాటర్ని మరగనివ్వండి. ఈలోపు ఇడ్లీ స్టాండ్లో కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసుకుని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ బ్యాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ప్లేట్లన్నింటినీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకువెళ్ళి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 5 మినిట్స్ మూత ఉంచి అలా వదిలేయండి. ఈ ఆవిరికి ఇడ్లీ బాగా ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రాగి ఇడ్లీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉన్నాయో. ఈ ఇడ్లీల్ని ఏదైనా కారపొడిలోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే రోటి పచ్చళ్ళతో కూడా ఈ ఇడ్లీని సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు కామెంట్ చేయండి.